అందరికీ నమస్కారం అండి. శ్రీ కళాసుధా ఛానల్ కి స్వాగతం. శ్రీమతి యార్లగడ్డ సరోజనీ దేవ్ గారు రాసిన హరివిల్లు ఆడియో నవల 8వ ఎపిసోడ్. కమల గురించి, వాళ్ళ పాప గురించి చెప్తాడు రంగన్న జ్యోతికి. మరి ప్రస్తుతంలోకి వెళ్దామా? ఇప్పటికీ వెళ్ళి చూడలేదు ఆ పిల్లని. సెలవులకు కూడా ఇంటికి రానివ్వక అక్కడే వార్డెన్కి అప్పచెప్పి అందుకు అయ్యే ఖర్చు డబ్బులు పంపుతాడు. డాక్టర్గా ఒక దారిలో పడిన తాగుడు మాత్రం మానలేదు. ఎన్ని విధాలు చెప్పి చూసాం, మీ అన్నయ్య గారు నేను వినలేదు. మరొక వివాహం చేసుకోమని కూడా చెప్పారు. రెండో పెళ్లివాడినన్న తేలిక భావం, భార్య వదిలేసి వెళ్ళిపోయిందన్న చులకన భావంతో చూసే స్త్రీని వివాహం చేసుకోనని భీష్మించుకొని కూర్చున్నారు. అదీ కాక పెళ్ళి అంటే విముఖత్వం కలిగింది, చేసుకొని సుఖపడాలన్న కాంక్ష లేదు. ఈ విషయాలన్నీ మీ అన్నగారికి, నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఎంత మంచి మనసు గల బాబు ఇలా అయిపోయారు. చీమకు కూడా తెలిసి కానీ తెలియక కానీ అపకారం చేసి ఎరగడు. అలాంటి బాబుకి ఎన్ని కష్టాలు ఎదురయ్యాయి. ఆ బాబు మంచి మనసు వల్లే అన్ని బాధలు, అవమానాలు దిగమెంగుకొని ఇప్పుడు ఈ రకంగా ఉన్నారు అంటే ఆయన స్వయం కృషి. దానికి మంచి మనసు కూడా తోడైంది. ఇదివరకు బాగా తాగి ఇంటికి వచ్చేవారు. మీరు వచ్చిన తర్వాత అది కూడా లేదు. చాలామంది అసలు పెళ్ళే కాలేదని అనుకుంటున్నారు. మీరు ఇంకా కొన్ని రోజులు ఉంటే పూర్తిగా మానేసి మామూలు మనిషి అవగలరని ఆశపడ్డాను. మీరు కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా మామూలు స్థితిలోనే ఉంటారిక. స్నేహరీత్యా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేదానికి తాగుడు మానటం దేనికి రంగన్న? అది నా కోసమేనని అంటున్నావు. ఒక్కొక్కరిని చూస్తే నేర్చుకోవలసినవి చాలా ఉంటాయని అనుకుంటారు. చిన్నబాబు లాంటి మంచివాళ్ళు మిమ్ము అధికంగా గౌరవించడం వల్లే తన అలవాట్లలో కూడా మార్పు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఎప్పుడు నవ్వుతూ ఉండే ఆ చిరునవ్వు వెనక ఎంత అగాధమైన గతం దాగి ఉన్నది బాధగా అన్నది జ్యోతి. ఇవన్నీ మీరు మనసులోనే పెట్టుకోవాలమ్మా. నేను ఇవన్నీ చెప్పినట్లు ఎప్పటికీ గుర్తుంచుకోకూడదు. మాట మాత్రమైనా ఎవరి దగ్గర అనవద్దు. బాబుగారు బాధపడతారు. నువ్వెంతగా చెప్పాలా రంగన్న? ఇక్కడ విషయాలు ఇక్కడే మర్చిపోతాను, సరేనా? పువ్వులు కోసుకువస్తాను, ఉండండి అంటూ పూల సజ్జ తీసుకొని తోటలోకి వెళ్ళాడు రంగన్న. సోఫా వెనక్కి వాలి ఆలోచించసాగింది శ్రీనివాస్ గురించి. అతను డిన్నర్కి పిలవడం దగ్గర నుంచి రోజు పువ్వులు ప్రత్యేకించి తనకి పంపడం, భర్తను బిడ్డను మోసం చేసే స్త్రీ, ఆ రకమైన స్త్రీ జాతి అంటేనే అసహ్యం కలిగింది అన్న శ్రీనివాస్ మాటలు గుర్తుకొచ్చాయి. స్త్రీని గురించి అతడు వెల్లడించే అభిప్రాయాల్లో ఎక్కువ భాగం కమల తనను వదిలి మరొకడితో వెళ్ళిపోయిందన్న అసహ్యం కావచ్చు. భార్యను విడిచిన భర్త అనగా విన్నది, భర్తను వదిలిన భార్య అని వినడం ఇదే మొదటిసారి. అయినంతగా బాధపడుతోంది. ఇప్పుడు కొంచెం మనిషిగా మనగలుగుతున్నాడు శ్రీనివాస్ కాబట్టి ఆనాటి మానసిక సంఘర్షణ నుంచి తప్పుకోగలిగాడు. కానీ అదే మరొక వ్యక్తి అయినట్లయితే బాధల నుంచి, అవమానాల నుంచి తప్పుకొని తట్టుకోలేక సూసైడ్ చేసుకుని ఉండేవాడు. ఎంత బాధపడ్డా సమయానికి ధైర్యం శ్రీనివాస్ని మనిషిగా నిలబెట్టగలిగింది. అతని మంచితనం ఆధారం చేసుకుని ఎంత మోసం చేసింది కమల. స్త్రీజాతికి అంతటికి అపకీర్తి తెచ్చిన అయోగ్యురాలు. పోటుగాల్లో కారు ఆగిన చప్పుడైంది. పరధ్యానంలో ఉన్న జ్యోతికి వినిపించలేదు, అలాగే కూర్చుని ఉండిపోయింది. లోపలికి వచ్చిన శ్రీనివాస్ సోఫాలో ఏకాగ్రతతో కూర్చున్న జ్యోతిని చూస్తూనే ఆశ్చర్యపోయాడు. తన రాకను కూడా గమనించనంత ఏకాగ్రత ఏమై ఉంటుంది? ఇప్పుడు వచ్చిందంటే దగ్గరికి వెళ్ళి పలకరించాడు. ఓ, మీరా? వచ్చి ఎంతసేపు అయింది? సరిగ్గా కూర్చుని అడిగింది. నేను ఇప్పుడే వచ్చాను. మీరు వచ్చి చాలాసేపు అయిందని మీ నిరీక్షణే తెలుపుతోంది. అంతకీ అవసరమైతే నాకు కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదండి అన్నాడు ఎదురు సోఫాలో కూర్చుంటూ. అంత అర్జెంటు విషయం మాత్రం కాదు, పుస్తకాలు కొనుక్కొని వెళ్తూ మీ ఇల్లు చూడగానే లోపలికి రావాలనే అనిపించింది. ఆ సమయంలో మీరు ఉంటారా లేదా అన్న ఆలోచన కలగలేదు. పర్వాలేదులేండి, ఇంతకీ విశేషాలు ఏమన్నా ఉన్నాయా?
రేప్ మధ్యాహ్నం ట్రైన్కి మా ఊరు వెళ్ళిపోతున్నానండి. ఏమిటంత అర్జెంట్ జ్యోతి? అర్జెంటుగా రమ్మనమని నాన్నగారు టెలిగ్రామ్ ఇచ్చారు. ఎవరికైనా ఆర్ధోక్తిగా ఆగిపోయాడు. అలాంటిదేమీ లేదండి, నన్ను పంపేయమని అన్నయ్యకి ఇచ్చారు టెలిగ్రామ్. కారణాలు అంటూ ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుస్తాయి. మీకు చెప్పి వెళ్ళాలనే అనిపించింది. చాలా థ్యాంక్స్ అంత అభిమానం ఉంచుకొని వచ్చినందుకు. జ్యోతి చిన్నగా నవ్వి ఊరుకుంది. తండ్రి తనను ఎందుకు పిలిపించుకున్నాడో చెప్పేయాలని ఉంది జ్యోతికి. చెప్తే శ్రీనివాస్ ఏమనుకుంటాడో అని మౌనం వహించింది. ఇంత అర్జెంటుగా పిలిపించడానికి కారణం లేకపోలేదు. పెళ్లి చూపుల్లాంటి తతంకం ఏదో అయి ఉంటుంది అని అనుకున్నాడు. రంగన్న సజ్జ తీసుకొచ్చి జ్యోతి ముందున్న టీపాయ్ మీద ఉంచి లోపలికి వెళ్ళిపోయాడు. మరలా ఎప్పుడొస్తారు? నేను రావడం అంటూ ఉండదు, మీరే రావాల్సి ఉంటుంది అన్నది జ్యోతి. అన్న తర్వాత తనెంత పొరపాటుగా మాట్లాడిందో అర్థం చేసుకుని నాలిక కరుచుకుంది. మీరు రమ్మంటే తప్పకుండా వస్తాను. రంగన్న టీ తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చి తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. జ్యోతి జవాబు చెప్పలేదు శ్రీనివాస్కి. తిరిగి శ్రీనివాసే అన్నాడు, మీరు ప్రత్యేకించి ఆహ్వానించవలసిన అవసరం లేదనుకోండి, సందర్భం పడితే తప్పక రావడానికి మాత్రం ప్రయత్నం చేస్తాను. మరొకసారి ఆ పల్లెకు వచ్చి మీ చేత సపర్యలు చేయించుకోవాలని ఉంది. భలేవారే, నా సపర్యల కోసమని మీరు రోగం తెచ్చుకునేటట్లయితే నేను అస్సలు ఈ ఛాయలకు కూడా రాను. ఇద్దరూ నవ్వుకున్నారు. జ్యోతి పక్కనే ఉన్న పుస్తకాల మీద పడింది శ్రీనివాస్ దృష్టి. మీకు ఇంకేమైనా నవలలు కావాలా? నా దగ్గర ఉన్న వాటిల్లో తీసుకెళ్ళండి, మీ నుంచి రామన్న భయం లేదు. ఏమిటంత భరోసా? పుస్తకం హస్తగతం అన్నారు తెలుసా అండి? మీ విషయాల్లో మాత్రం కాదులేండి, ఖాళీ కప్పుని ట్రేలో ఉంచుతూ అన్నాడు శ్రీనివాస్. అన్నా కెరివిన మీ దగ్గర ఉన్నవా? లేదండి అన్న. పాత్ర మీద నాకు అసహ్యం కలిగింది. భర్తను బిడ్డలను వదిలి మరొక పురుషుడితో ఉంటే ఆ పాత్ర అంటేనే జగుప్సగా ఉండే నా స్మాల్ లైబ్రరీలో లేకుండా చేశాను. శ్రీనివాస్ మనసులో ఎంత ఆవేదన పడుతున్నాడో, స్త్రీ మీద అతనికి ఉన్న అభిప్రాయం ఏంటుంటే ఎంతటి బాధను దిగమింగుకుని పైకి నవ్వుతూ తిరుగుతున్నాడో. ఆ రకంగా శ్రీనివాస్ని చూస్తుంటే అంతులేని జాలి కలుగుతోంది జ్యోతికి. మీరు ఎలాగో రేపు వెళ్ళిపోతున్నారుగా, ఈ పూట ఇక్కడే భోంచేయకూడదు, నేను డ్రాప్ చేస్తానుగా రాత్రికి. ఓసారి అయింది కదండి, మరలానా? ఒకసారి కాకపోతే ప్రతి పూట మీరు ఇక్కడే భోంచేస్తానన్న అభ్యంతరం లేదు. ఎందుకంటారా, మీకు ఆతిథ్యం ఇవ్వడం నాకెంతో సంతోషం కూడాను. మీరు పెడుతున్నారు కదా అని రోజుల తరబడి మీ ఇంట్లో కూర్చుని తింటూ ఉంటే అమ్మా నాన్నగారు కూడా ఇక్కడికే రాగలరు. శ్రీనివాస్ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి వంట జ్యోతికి కూడా చేయమని చెప్పి ఇవతలకి వచ్చాడు. మీరు మేడ మీదకు వెళ్ళి కూర్చోండి, అరగంటలో డ్రెస్ మార్చుకొని వచ్చేస్తాను. మేడ మీదకు వెళ్ళే దారి తెలుసు కాబట్టి జ్యోతి పూల సజ్జ తీసుకొని మేడ మీదకు వెళ్ళింది. పూలను అక్కడే వదిలి పుస్తకాల బీరువా దగ్గరకు వెళ్ళింది. తాళం వేసలేదు. తనకు కావలసిన పుస్తకాలు ఏమన్నా ఉన్నాయేమోనని ఒకటొకటే పరిశీలనగా చూడసాగింది. ఎన్నో పుస్తకాలు తిరగేసినా చదివినట్టు గుర్తుకు వస్తున్నవి. అలా చాలాసేపు తిరగేస్తూ వచ్చి సోఫాలో కూర్చుని పువ్వులను మాలగా కట్టుకోసాగింది. జ్యోతి అంటూ వచ్చి మరొక సోఫాలో కూర్చున్నాడు శ్రీనివాస్. మీరు ఇంకా హాస్పిటల్కి వెళ్ళనవసరం లేదా అని అడిగింది. ఉదయం నుంచి అక్కడే ఉన్నాను కాబట్టి అంత అవసరం ఉండదు. మిమ్మల్ని డ్రాప్ చేయడానికి ఎలాగో వెళ్తాను కదా, అప్పుడు ఒకసారి వెళ్ళి ఆపరేషన్ కేసు చూసి వస్తాను. సాయంత్రాలు డాక్టర్కి కొంత రిలీఫ్ కావాలి, అందుకనే ఇంటికి వచ్చేస్తాను అన్నట్టు భాస్కర్కి ఫోన్ చేసి చెప్తాను రాత్రికి ఆలస్యంగా వస్తావని. అన్నయ్య ఏమీ విసుక్కోలేదు కదా, వాడికెన్ని గుండెలు. ఆ తర్వాత చాలా విషయాల మీదకు మరలింది ఆ ఇద్దరి సంభాషణ. అది ఒక పట్టాన తెమలలేదు. భోజనాల దగ్గర కూర్చున్నాక అదే చర్చ. వడ్డిస్తున్న రంగన్న ఆప్యాయంగా ఆ ఇద్దరిని మార్చి మార్చి చూసుకోసాగాడు. చిన్నబాబుగారి మొహంలో నవ్వు చూసి ఎన్ని సంవత్సరాలైంది గుర్తు తెచ్చుకున్నటకు ప్రయత్నించసాగాడు.
జ్యోతమ్మగారు ఎప్పటికీ ఇక్కడే ఈ ఇంటి సర్వాధికారిణిగా ఉండిపోతే ఎంత బాగుండు అనిపించింది రంగన్నకు. భోజనాలు ముగించుకున్న తర్వాత గ్యారేజీలోంచి కారు తీసి పోర్టికోలో ఉంచాడు. మాల కట్టిన పూలలో కొన్ని శకుంతలకని ఉంచింది. పుస్తకాలతో పాటు పువ్వులు కూడా తీసుకుని బయటికి రాబోతూ మరొకసారి రంగన్నతో చెప్పి వచ్చి మరీ కారు ఎక్కింది. కారు గేటు దాటే వరకు చూస్తూ నిలబడిపోయాడు రంగన్న. కారు అబిట్ సెంటర్కి రాగానే పార్కింగ్ ప్లేస్లో కారు నాపి 10 నిమిషాల్లో వచ్చేస్తాను, కొంచెం పని ఉంది జ్యోతితో చెప్పి కారు దిగి వెళ్ళాడు శ్రీనివాస్. ఆమె కళ్ళ ముందు రంగన్న చెప్పిన కథంతా తిరిగి పునరావృతం కాసాగింది. ఎంత మంచివాళ్ళకి ఎలాంటి దాంపత్యాలు సమకూరుస్తాడో ఆ భగవంతుడు. సుఖపడే వయసులో కష్టాలని చవి చూపిస్తే జీవితం మీద విసుగు కలగదు. ఏమిటి ఆలోచిస్తున్నారు? ప్యాకెట్ని ముందు సీట్లో పెట్టుకుని గట్టిగా డోర్ మూస్తూ జ్యోతిని అడిగాడు శ్రీనివాస్. ఒకళ్ళకొకళ్ళ జీవితాలు ఎంత అగాధంలో పడిపోతాయో మరొక మనిషి మీద మరో మనిషికి అపనమ్మకం కలగడానికి. మన సాంఘిక వ్యవస్థ తరిగిపోతున్నదా అన్నదే నా ఆవేదన. అప్పుడే ఎందుకంత తర్క వేదాంతం? మీకింకా అంత వయసు రాలేదు. ప్రస్తుతం మీరు ఆలోచించవలసింది మీ చదువు గురించి. ఏం చదువో ఏమో శ్రీనివాస్ గారు, నాన్నగారు నన్ను ఇంకా చదివిస్తారన్న నమ్మకం నాకేమీ లేదు. ఎందుకని? ఆయనకు రాజకీయాలు ఎక్కువయ్యాయి, వ్యవసాయం కానీ మరొక విషయం కానీ పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? అప్పు చేసి తీరాలి కదా. అందుకే మీరేమీ బాధపడవద్దు, నేనున్నాను అని అనాలనుకుని కూడా జ్యోతి తనను మరొక విధంగా అపార్థం చేసుకుంటుందేమోనన్న భయంతో అనలేకపోయాడు. జ్యోతి ఇంకా చదివితే బాగుండును అని అనుకున్నాడు. కానీ తానేమి చేయాలన్న బంధుత్వం కూడా లేదే. అదన్నా ఉంటే దాన్ని అడ్డుపెట్టుకుని తానేమైనా చేసి ఉండేవాడు అని బాధపడసాగాడు. కారు వాకిట్లో ఆగేసరికి భాస్కర్ అరుగు మీదనే నిలబడి ఉన్నాడు. శ్రీనివాస్ స్టీరింగ్ ముందు నుంచి దిగి జ్యోతి కూర్చున్న వైపుకి వచ్చి డోర్ తెరిచి పట్టుకున్నాడు. జ్యోతి కారు దిగుతూనే అన్నగారి వైపు చూసి నవ్వింది. లోపలికి రారా అన్నాడు భాస్కర్ శ్రీనివాస్ని. హాస్పిటల్కి వెళ్ళాలి జ్యోతి, రేపేనట్టుగా వెళ్ళేది అని అడిగాడు. అవును, అర్జెంటుగా పంపమని నాన్నగారు టెలిగ్రామ్ ఇచ్చారు. అలాగా అని జ్యోతి వైపుకి తిరిగి సీట్ మీద ఉన్న ప్యాకెట్ తీసి జ్యోతికిస్తూ క్షేమంగా వెళ్ళిరండి, నా గుర్తుగా మీకు ఇచ్చే చిన్న కానుక స్వీకరించాలి మరి అన్నాడు చిరునవ్వుతో. కాదనలేకపోయింది జ్యోతి. పుచ్చుకుంటే అన్నగారు ఏమనుకుంటారు అని భాస్కర్ వంక చూసింది. భాస్కర్ శ్రీనివాస్ వంక చూస్తున్నాడు ఇంకేమీ మాట్లాడకుండా. శ్రీనివాసు ఆ ఇద్దరి దగ్గర మరొకసారి సెలవు తీసుకుని కారులో కూర్చున్నాడు. జ్యోతి వంక చూడగానే తల తిప్పుకొని కారు స్టార్ట్ చేశాడు. కారు వెళ్ళిపోయిన తర్వాత అన్నా చెల్లెళ్ళు లోపలికొచ్చారు. ఎదురొచ్చిన శకుంతల శ్రీనివాస్ లేకపోవడం వల్ల భాస్కర్ వంక చూస్తూ డాక్టర్ గారు ఏరి అని అడిగింది. పని ఉన్నదంటూ వెళ్ళిపోయాడు. వీధిలో వారిని వీధిలో నుంచే సాగనంపారన్నమాట అన్నా చెల్లెళ్ళు ఇద్దరు. ఏ మనుషులో ఏం లోకమో విసుక్కుంది. అది కాదు శకు, చెప్పబోయాడు భాస్కర్. మీరు రమ్మనందే ఎలా వస్తారాయనా? ఏ జ్యోతి, నీకైనా తెలియవద్దు, ఇప్పటి వరకు అతనింట్లో ఉండి కూడా అతన్ని లోపలికి రానివ్వకుండా సాగనంపావా? అదేమిటి ప్యాకెట్లు శ్రీనివాస్ ఇచ్చారా? లోపల ఏమన్నాయో కూడా చూడలేదు వదిన. ఏ చాక్లెట్లో బిస్కెట్లో అయి ఉంటాయి అన్నాడు భాస్కర్. మీ చెల్లెలు పాలు తాగే పసిపాప కాదు బిస్కెట్లు చాక్లెట్లు ఇవ్వడానికి. మరొక సంవత్సరం ఆగితే జ్యోతి బిడ్డనే ఇవ్వవచ్చు. పోవదిన, సిగ్గుతో ముడుచుకుపోయి తన గదిలోకి వెళ్ళిపోయింది. శ్రీనివాస్ ఇచ్చిన ప్యాకెట్ని సూట్ కేస్ మీద పెట్టబోయి ఆగి విప్పి ఆశ్చర్యపోయింది. కనకాంబరం రంగు కంచిపట్టు చీర, మ్యాచింగ్ బ్లౌజు. తనకి ఈ రంగు అంటే ఇష్టమని శ్రీనివాస్కి ఎలా తెలుసు? తాను కట్టుకున్న చీరల్లో ఎక్కువగా కనకాంబరం పూ రంగులే ఎక్కువ. వాటిని బట్టి ఊహించి ఉంటాడు. ఎదుటి మనుషులను చదవగలే నేర్పు గల శ్రీనివాస్ జీవితంలో ఒక స్త్రీ చేతిలో ఓడిపోయిన ఆత్మధైర్యంతో నెలతొక్కుకుంటూ చిరునవ్వుతో రోజులు నెట్టుకు వస్తున్నాడు. కానీ
అనుకోకుండా హఠాత్తుగా ఆ చీరను గుండెలకు అదుముకుంది. జ్యోతి ఎంతో ఆనందంగా. శ్రీనివాస్ హడావిడిగా ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కొని ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళాడు. ప్లాట్ఫామ్ ఆ చివరగా ట్రైన్ ఆగింది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ దగ్గర భాస్కర్ శకుంతల నిలబడి ఉన్నారు. బెర్త్ మీద కూర్చుని ఉన్నది జ్యోతి. హడావిడిగా వస్తున్న శ్రీనివాస్ని చూస్తూనే ఆశ్చర్యపోయారు ముగ్గురును. నీకెలాగో హాస్పిటల్లో ఖాళీ ఉండదు, పరిగెత్తుకు రాకపోతేనేమి? మందలించాడు భాస్కర్. పర్వాలేదురేరా జ్యోతి, మరలా వస్తుందేమిటి? మనమేమీ జ్యోతిని అత్తారింటికి పంపడం లేదుగా, సెలవులకు వస్తూనే ఉంటుంది అంది శకుంతల. శ్రీనివాస్ చిరునవ్వే జవాబిచ్చాడు. చేతిలో ఉన్న బాస్కెట్ని లోపలికి వెళ్ళి జ్యోతి దగ్గరగా పెడుతూ బాస్కెట్లో నుంచి పుస్తకం తీసి జ్యోతికిస్తూ, అన్నా కేరి నీన చదవలేదన్నారు కదా, అన్నా పాత్ర మీద నాకెందుకనో అర్థం లేని అసహ్యం కలిగింది, అయినా మీరు కావాలన్నారని తెప్పించాను. నేనెందుకు ఆ పాత్రని నిరసించానో చదివిన తర్వాత మీకే అర్థం కాగలదు అన్నారు. ఈ సరంజామ అంతా ఏమిటండి? బాస్కెట్లోకి చూస్తూ అంది. మార్గ మధ్యలో మీరు తినేందుకు ఈ యాపిల్స్, ఈ పువ్వులు మా తోటలోవి, వీటిని మీ జడలో తురుముకునేది ఇదే చివరిసారి కావచ్చు. అలాగని ఎందుకు అనుకోవాలి మీరు? నాలాంటి వాడు అలాగే అనుకోవడం మంచిది జ్యోతి. వస్తాను, నమస్తే. ప్రతి నమస్కారం చేస్తూనే శ్రీనివాస్ కళ్ళలోకి చూస్తూ ఒక్క క్షణం ఉండిపోయింది. ఎందుకనో జ్యోతి కళ్ళలో నీళ్లు నిలిచాయి. అది చూచి చలించిపోయాడు శ్రీనివాస్. తానిక ఎక్కువసేపు అక్కడ ఉండడం భావ్యం కాదని మరొకసారి జ్యోతికి చెప్పి కంపార్ట్మెంట్ నుంచి దిగిపోయాడు. గార్డు విజిల్ ఊదడం ట్రైన్ నెమ్మదిగా కదలసాగింది. వేగంగానే వివరంగా ఉత్తరం రాయి జ్యోతి అని భాస్కర్, అత్తయ్య మావయ్యను అడిగినట్లు చెప్పు అని శకుంతల, విష్ యూ ఆల్ ద బెస్ట్ మిస్ జ్యోతి అని శ్రీనివాస్. అందరి మాటలో విన్నది జ్యోతి జవాబుగా చెయ్యి ఊపింది. ట్రైన్ కంటికి దూరమైన తర్వాత ముగ్గురు భారంగా బయటకు వచ్చారు. మరలా ఎప్పుడు కలుద్దాం? శ్రీనివాస్ అడిగాడు భాస్కర్ని. ఇన్స్పెక్షన్ రోజులు, 4 రోజుల వరకు ఖాళీ ఉండదు. నేనే ఫోన్ చేస్తానులే కలవబోయే ముందు. అలాగే, వస్తానమ్మా శకుంతలతో చెప్పి కారు ఎక్కాడు. శకుంతల భాస్కర్ స్కూటర్ మీద వెళ్ళిపోయారు. కారు నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాడు శ్రీనివాస్. జ్యోతి వెళ్ళిపోయిందన్న సంగతి గుర్తుకు రాగానే అతని మనస్సు చివుక్కుమనసాగింది. 10 రోజుల పరిచయం 10 జన్మలకు సరిపడా మధురానుభూతుల్ని నింపింది. చాలా చాలా నిరుత్సాహంగానే వెళ్ళింది పాపం. ఎంత తెలివైనది, చిన్న చిన్న విషయాన్ని సూక్ష్మ దృష్టితో పరిశీలించడం, అర్థం చేసుకోవడం, తొందరపడి మాట మాట్లాడే స్వభావం కాదు. ఇంత చిన్న వయసులోనే అంత మంచి మనసు కలిగి ఉండడం కూడా అదృష్టమే. జ్యోతి ఆలోచనలు శ్రీనివాస్ని ఏ పని మీద శ్రద్ధ లేకుండా చేసింది. తొందరగా హాస్పిటల్ పని ముగించుకొని ఇంటికి వచ్చి పడ్డాడు. ఇక్కడ ఒంటరితనంతో ఫీల్ అవ్వసాగాడు శ్రీనివాస్ గారు. జ్యోతి పిలుస్తున్నట్టే అనిపించసాగింది. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా జ్యోతి నిలబడే ఉన్నట్టు అనిపించింది. ఆ రాత్రి నిద్ర పట్టక చాలాసేపు మంచం మీదనే ఉన్నాడు. విసుగు పుట్టి విస్కీ కోసం ఫ్రిడ్జ్ తెరిచాడు. విస్కీ కాదు గాంత, వాటి తాలూకు సీసాలు కూడా అందులో లేవు. ఒకప్పుడు తనే రంగన్నతో చెప్పాడు ఫ్రిడ్జ్లో మందు సీసాలు ఏమీ ఉండడానికి వీల్లేదు. జ్యోతి తరచూ వస్తూ ఉంటుంది ఇక్కడ. ఉన్నన్ని రోజులు ఇవి ఆ అమ్మాయి కళ్ళ పడకూడదు. ఆ మాటలు గుర్తొచ్చి నవ్వుకున్నాడు శ్రీనివాస్. సీసా తీసుకుని మంచినీళ్లు తాగి వెళ్ళిపోయాడు. ఇంత లావు, ఇంత ఎత్తు, తన వయసు కంటే రెట్టింపు వయసున్న నన్ను ఎంతలా మార్చివేసింది! అంతటి శక్తి ఆ చిన్నపిల్లకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు అనుకున్నాడు. ఆ రాత్రంతా జ్యోతి జ్ఞాపకాలతోనే నిద్రకు దూరమయ్యాడు. చివరికి ఎప్పటికో తెల్లవారుజామున నిద్ర పట్టింది శ్రీనివాస్కి. జ్యోతి వెళ్ళిన తర్వాత శ్రీనివాస్ కలుసుకోలేకపోయారు ఇద్దరికి తీరుబడి లేక. మధ్యలో ఫోన్ చేసుకుని ఒకరి క్షేమ సమాచారాన్ని మరొకరు తెలుసుకుంటూనే ఉన్నారు. క్షేమంగా చేరినట్టు మరే విషయాలు రాయకుండా క్లుప్తంగా అన్నగారికి వ్రాసిన లేఖను
ముగించింది జ్యోతి. తండ్రి అర్జెంటుగా తనని పిలిపించిన కారణం వ్రాయకుండా క్లుప్తంగా వ్రాసి ఊరుకున్న చెల్లెల మీద మొదటిసారిగా కోపం వచ్చింది. ఏ కారణం లేకుండా తండ్రి హఠాత్తుగా జ్యోతిని పిలిపించి ఉండడని భాస్కర్కి కూడా తెలుసు. జ్యోతి ఉత్తరం వచ్చిన తర్వాత శ్రీనివాస్కి కూడా ఫోన్ చేసి ఉత్తరంలోని విషయాలు వివరించి చెప్పాడు. హరివిల్లు ఆడియో నవల 8వ ఎపిసోడ్ మీకందరికీ నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చేయండి. మరి అందరికీ ఎపిసోడ్ నచ్చిందండి అయితే వెంటనే లైక్ ఇచ్చేయండి. మీ లైక్స్ ద్వారా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.